ఇంకేంట్రా విశేషాలు? ఏంట్రా అంత బాధపడుతున్నావు? పొద్దుటి నుంచి కొట్లో కూర్చుని కష్టపడి సంపాదించిన డబ్బులని హుండీలో వేశానరా. వేసింది దేవుడికే కదరా, ఎందుకు అంత బాధపడుతున్నావు? దేవుడు ఉండేది గుడి లోపల, ఇక్కడ వాళ్ళ కోసం పెట్టుకున్నారా? ఆ సత్య చెంచగళ్ళు. ఏయ్ తొందరగా ఏంట్రా? ఏంటే అదేంట్రా సత్య పెద్ద బిజినెస్ మ్యాన్, స్మగ్లర్ అన్నారు? వాడి లైఫ్ మొదలైంది ఇక్కడి నుంచిరా. వాడు పెద్ద చేపలను పడితే వీళ్ళు చిన్న చేపలను పడతారు. వైజాగ్ అంతా ఇదే పరిస్థితి. కొత్తగా వచ్చిన ఏసీపీ అన్న, నమస్తే సార్. అయితే ఏంట్రా, మనం సత్య మనుషులం అని తెలియదు, తెలుసుంటే కొట్టేవాడు కాదు. ఇమీడియట్ గా సత్య ఇక్కడికి రావాలి సార్. సత్య చాలా పెద్ద మనిషి, సాక్ష్యం లేనంత వరకు అందరూ పెద్ద మనుషులే. నా దగ్గర సాక్ష్యం ఉంది, వండి రమ్మని చెప్పు. ఎవర్రా మీరు? సత్య సార్ మనుషులం. నేను రమ్మని చెప్పింది సత్యని. సత్య కాదు, సత్య సార్. ఏం చేసినా సైలెంట్ గా ఉండండి. వీళ్ళ లోపలండి. పొలిటీషియన్లు దీనిలో ఎంటర్ అవ్వద్దు సార్. సత్య మనుషులు అయితే వదిలేయాలా? మీ డ్యూటీ మీరు చేసుకోండి, నా డ్యూటీ నన్ను చేసుకోనివ్వండి. నాకే చెప్తున్నా. ఒక్కడిని కొట్టడానికి ఇంతమందిని పంపాడే మీ సత్య, తమ్ముంటే వాణ్ణి ఇక్కడికి రమ్మని చెప్పరా? నిన్ను కొట్టడానికి ఇంతమంది వచ్చారనుకుంటున్నావా? నిన్ను కొడుతుంటే చూసి ఎంజాయ్ చేయడానికి నువ్వు వైజాగ్ వచ్చి 3 రోజులు అయ్యింది, నీ పవర్ ఏంటో చూపించావు. గుడ్ గుడ్ గుడ్. ఏ బాయ్స్ రిలాక్స్. చూసుకుందాం, కమాన్ చూసుకుందాం. అయిపోయాయి. నా మై ఛాన్స్.
Two more chances. చచ్చే ముందు యముడిని ఎవ్వరూ చూడలేరు. లక్కీ మ్యాన్ రా చూపిస్తా. సత్యం నేను కాదు, చూడు. చంపింది నక్సలైట్లు చంపారు సార్. శిశు ఈ బాడీ జగదాంబ సెంటర్లో పడాలి. సార్ నేను కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ జగదాంబ సెంటర్ దగ్గర ఏసీపీ గారిని ఆ సత్య మనుషులు చంపి పడేశారు సార్. ఏయ్ సత్య కాదు, నక్సలైట్స్. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యావా? వాలు కళ్ళ బయ్యారి, తేనె కళ్ళ సింగారి, నా గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవి కావేరి. బూరబుగ్గ బంగారి, చేప కళ్ళ చిన్నారి, ప్యారీ నంగ నాచినారీ, లవ్ చెయ్యి ఓసారి.